లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18 నుంచి చేపడుతున్న నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. అధికారులు రూపొందించిన కార్యాచరణ ప్రకారం పటిష్ట భద్రతల నడుమ ప్రశాంత వాతావరణంలో క్రంతువును పూర్తి చేశారు. డిసెంబర్ లోక్సభను సంబంధించి అభ్యర్థుల నామపత్రాలను నిజామాబాద్ కలెక్టరేట్లోనే స్వీకరించారు. నగరంలోని కంఠేశ్వర్లో గల పాలిటెక్నిక్ మైదానంలో ఛాయ్ పే చర్చ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రుల సిబ్బందితో సమావేశం నిర్వహించి వ్యాధులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఏఎన్ఎంలకు మెడికల్ ఆఫీసర్ సూపర్వైజర్ డిఎంహెచ్ఓ సుదర్శనం అవగాహన కల్పించారు. టీపీసీసీ కంపైన్డ్ కమిటీ చైర్మన్ మాజీ పార్లమెంట్ సభ్యులు మదయాష్కి గౌడ్ ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. మదయాష్కి గౌడ్ తల్లి అనసూయ కొద్ది రోజుల క్రితం మృతి చెందగా అనసూయ గారి దశ దిన కర్మను నిర్వహిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయత్ నగర్ లోని మదయాష్కి గౌడ్ ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఇందల్వై మండలం సిర్నపల్లి గ్రామంలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 24వ తేదీ నుండి 27వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ సునామీ వీస్తుందని బాన్స్వాడ నియోజకవర్గం భాజపా ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఇండల లక్ష్మీనారాయణ వెల్లడించారు. నరేంద్ర మోడీతోనే దేశంలో సుస్థిర పాలన ఉంటుందని ఆయన వెల్లడించారు. బీర్కూర్లో స్థానిక భాజపా కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు.